ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం. స్మోకింగ్, కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మీరు ఎప్పుడైనా ప్రేమించారా? ప్రేమిస్తే మీకు తెలుస్తుంది, సినిమాల్లో చెప్పే ప్రేమ కథలు హ్యాపీ ఎండింగ్స్ అన్నీ ఒట్టి అబద్ధాలని. జీవితంలో హ్యాపీ ఎండింగ్స్ ఉండవు. దర్ ఇస్ నో ఫ్యారీటైల్. హీరోయిన్ చేపట్టుకుని సన్సెట్లో స్లో మోషన్లో నడిచి వెళ్లే హీరోలు సినిమాల్లో మాత్రమే ఉంటారు. ఇన్ రియల్ లైఫ్ నాలాంటి వాళ్లే మీకు కనిపిస్తారు. ఇన్ రియల్ లైఫ్ లవ్ హర్ట్స్. ఇక నా కథ చెప్తాను, లైఫ్లో మర్చిపోలేని 100 రోజుల కథ, నా 100 డేస్ ఆఫ్ లవ్. కథ మొదలయ్యేది ఇక్కడి నుంచి కాదు, ఇది క్లైమాక్స్. కథలో ఇదే 100వ రోజు. లెట్స్ గో టు డే 1. ఆ రోజు కూడా ఈ రోజులాగే అ వెరీ వెరీ బ్యాడ్ డే. నా పేరు ఆర్జీఆర్. అదేం పేరు అని అడగండి, అది కాదు కదా మన టాపిక్. ఇక్కడ ఇంకో టాపిక్, తన పేరు ప్రియా మేనన్. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం కంటే నేను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పడమే కరెక్ట్. ఇది ఆల్కహాల్ కాదు, హార్ట్ బ్రేక్ నడిపించే ఫెవికాల్. హలో, యు సచ్ ఎన్ అస్హోల్ అండ్ చీప్ టు ప్రియా. మన ఇద్దరి మధ్య ఎప్పుడో ఏదో ఉండేది, అవన్నీ అయిపోయిన విషయాలు. నువ్వు ఒక లూజర్ అవడం నా తప్ప. నాకింకేం చెప్పకు, జస్ట్ గో టు హెల్ప్.
ఇది వైరల్ మెసేజ్ అయిపోయింది. టోటల్ 638 కమెంట్స్. అన్ని తిట్లలో నన్నే ట్యాగ్ చేశారు. డమ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ని పబ్లిక్గా తిట్టినందుకు 9 దేశాల్లో 109 భాషల్లో నా పేరు బిస్కెట్ అయిపోయింది. మద్యపానం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఫేస్బుక్కి కూడా హానికరమే. హలో, ఐఎమ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. నిన్ను సేవ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, బట్ ఆ ఎడిటర్ చాలా అడమెంట్. యాక్చువల్లీ నీ టర్మినేషన్ లెటర్ నేనే రెడీ చేయాల్సి వచ్చింది. హలో హలో, నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మేమే నిన్ను డిజర్వ్ చేయట్లేదు అనుకో. రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి నీ డెస్క్ క్లియర్ చేయాలి. ఐల్ సీ యూ టుమారో. ఓకే. ఒక వారం ముందు వరకు ది టైమ్స్లో నేను ఒక స్మార్ట్ ఫీచర్ రైటర్ని. ఎడిటర్తో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్. ఆయనకు నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపించింది. చిన్న ఆర్గ్యుమెంట్, వెంటనే సస్పెన్షన్, వారంలోపు టర్మినేషన్. అంతా చీప్ పాలిటిక్స్. ఇదే ఈ కథలో టర్నింగ్ పాయింట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ సిటీ లైట్స్ మధ్యలో, ఈ వర్షంలో నా జీవితం పూర్తిగా తలకిందులు కాబోతోంది. There was something about her. Tana navvu. The smile was magical. Aa roju nanni baadalu ఆ నవ్వుతో మాయమైపోయాయి. అండ్ జస్ట్ లైక్ దాట్ షీ వాస్ గాన్. అందరికీ ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఉంటుంది. నా లైఫ్లో ఆ మూమెంట్ తనని చూడటం. ఒక బ్యాగ్, ఒక కెమెరా, ఒక అడ్వెంచర్. నా లైఫ్లో ఒక పెద్ద అడ్వెంచర్ అక్కడే స్టార్ట్ అయింది. ఎప్పట్లాగే నా బెస్ట్ ఫ్రెండ్ గుమ్మడితో. నా చేతిలో ఉంది ఒక AK-47, ఒక గ్రెనేడ్ మాత్రమే. తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో పెద్ద చెట్టు చాటున ఒక ఎనిమీ సోల్జర్ ఉన్నాడని నాకు తెలుసు. వాడిని చంపేసి వాడి దగ్గర ఉన్న వెపన్స్ తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో నేను ట్రెంచ్ నుంచి కదలటం చాలా కష్టమైపోతుంది. నాకు వాడికి ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్. వాడికి సాయం చేయడానికి ఓ ట్యాంకర్ వచ్చింది. అందులోంచి 10 సోల్జర్స్ దిగారు. నేను బాంబు విసిరాను. 4 డెడ్. ట్రెంచ్లో ఉన్న మిగతా వాళ్ళని AK-47తో ఫైట్ చేశాను. నా హెల్త్ పాడైపోయింది. 2 మాత్రమే మిగిలారు. 2 bullets. నా గురి తప్పలేదు. టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ నేను తిరిగి చూసినప్పుడు చెట్టు చాటునున్న సోల్జర్ గన్ ఫైర్. ఓ నో. అండ్ ఐ వాస్ డెడ్. జీవితానికి మరణానికి మధ్య కొన్ని సెకండ్స్ మాత్రమే తేడా. జాగ్రత్తగా ఉంది. ద బెస్ట్ వార్ గేమ్ ఎవర్. Level 14. నువ్వు అక్కడికి రీచ్ అయ్యే ఛాన్సే లేదు, కానీ ఆడి చూడు. ఇదే గుమ్మడి గడి ప్రపంచం.
సోఫాకి టీవీకి మధ్యలో బతికేస్తున్నావో నమ్మే వాళ్ళ కోసం గుమ్మడి నడిపే వీడియో గేమ్ రెంటల్ స్టోర్. ఇదే గుమ్మడి ప్యాడ్, జీ ప్యాడ్. ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడమే గుమ్మడి మెయిన్ ప్యాషన్. మన జీ ప్యాడ్కి గుమ్మడికాయ కొట్టి షాప్ మూసేయచ్చు. నేను మాత్రమే నీ సోలో కస్టమర్ అనుకుంటా. రే, నాతో ఆటలాడమంటే నీ ఐపాడ్ లాక్కుంటాను, జాగ్రత్త. పోరా ఇంటికి. బ్రో, చీట్ కోడ్ ఉందా? ఇదే మీ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం. కష్టపడలేరు, కష్టపడి ఆడి గెలవాలరా. ఒక రియల్ గేమర్ ఎప్పుడు చీట్ కోడ్ యూస్ చేయడు. ఇంకొకసారి చీట్ కోడ్ కోసం ఇక్కడికి వచ్చావో? అరే, ఫేస్బుక్లో సెలబ్రిటీ డోర్ తీసుకుని కూర్చున్నాడు. ఇది నేను ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పెడుతూ ఉంటుందే. ఛా, నువ్వు నా ఇమేజ్ గురించి ఆలోచించాల్సింది. నేను నీ ఫ్రెండ్ అని చెప్తే బయట తంతున్నారు. చిచి, జక్కర్బర్గ్ కూడా చదువుంటాడు నీ కామెంట్స్. నేను నీ ఫ్రెండ్ కాబట్టి నాకు వచ్చాయి కొన్ని బూత్ మెసేజ్లు. అరే, జనాల తిట్లకి పిచ్చి పట్టిందా? గుమ్మడి, మళ్ళీ ఏదో కొమ్మొంచాడు. ఏమైందిరా? నేను ఈరోజు తనని చూశానురా. అరే, కెమెరా కూడా ఉందే. ఇక దీంతో మన ఫోటోలు తీసి లవ్ ఫెయిల్యూర్ ఆల్బమ్ అప్లోడ్ చేద్దాం. ఏమంటావు? ఈరోజు సాయంత్రమే తనని చూశానురా. నేను ఎక్కాలనుకున్న ట్యాక్సీలోనే తను ఎక్కింది. ఎక్కేటప్పుడు చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయింది. ట్యాక్సీ ఎటో వెళ్ళిపోయింది. కానీ బుజ్జి తన స్మైల్ ఉందిరా. మళ్ళీ మొదలా? కష్టంరా దేవుడా, నీ ఫస్ట్ లవర్ మీద ఉన్న కోపం అప్పుడే చల్లారిపోయిందా? ఇంతమంది నిన్నసార్లు ఎలా లవ్ చేస్తారో. ఫుడ్ తెచ్చాను, సిగ్గు లేకుండా తిను. వద్దులే, దీన్నే పట్టుకుని కూర్చో, నేను వెళ్తే తింటాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఎంతమంది అమ్మాయిలు మనం డైలీ చూస్తాం? అందరూ మనల్ని అట్రాక్ట్ చేస్తారా? ఎంతమందిని మనం నోటీస్ చేస్తాం? ఫుడ్ తినేటప్పుడు నేనేం నోటీస్ చేయను. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. గుమ్మడి బుజ్జి, వందల మంది జనాల్లో రెండే రెండు కళ్ళని మనం క్యాచ్ చేస్తాం. ఆ మూమెంట్ అందరికీ జరిగి ఉంటుంది, కరెక్టే కదా? కరెక్టే, చాలా కరెక్ట్. కానీ ఆ మూమెంట్ అయిన తర్వాత ఎవడు కళ్ళాడు మూసుకుని ఎవడదారులాడు పోతాడు. ఏమో, ఇది అలా కాదురా. ఒక గట్ ఫీలింగ్, ఏ స్మైల్ రా. నన్ను టోటల్గా పడేసే ఈ స్మైల్ ఎప్పుడు కనిపిస్తుందా అనుకునేవాడిని. ఇలాంటి ఊహల వెనక వెళ్ళడంలో ఒక కిక్ ఉంటుందిరా. నీకు లేవా గుమ్మడి ఆ ఆశలు? ఉండవా మరి. లోకం అంతా షేక్ అయిపోయి ఒక గేమ్ డెవలప్ చేయాలి. గేమ్ లవర్స్ అందరూ పిచ్చెక్కిపోవాలి. ఇటువైపు మోడల్స్, అటువైపు డాలర్స్, ఈ ప్రపంచం మొత్తం తిరిగి చూడాలి. వా, నీతో చెప్పి ఏ ప్రయోజనం లేదురా. నీ మనసు ఫుల్గా గన్సే ఉన్నాయి. రోజెస్ పెట్టుకోరా పంతినాయాల. రోజెస్సా? రోజెస్ పెట్టుకోవడానికి నేనేమన్నా రాజశేఖర్నా? నీకు కావాలంటే మడిచి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో.